మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి ఎంఎఫ్సి తగరపు వలస కొంగొత్తు రుచులతో నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం ఇండియన్ చైనీస్ తండూరి పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఏలూ రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నలు పొందిన ఎంఎఫ్సి మీ వివాహాద శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది మా అభిమాన కస్టమర్ దేవుళ్ళకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన ఎంఎఫ్సి తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ ఫుడ్ కోర్ట్ శ్రీ మణికంఠ కూల్ పాయింట్ తగరపు వలస మరియు పైడి భీమవరం శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశీబుగ్గలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి సమక్షంలో పలాస మున్సిపల్ చైర్మన్ జిల్లా బల్లా గిరిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ఆదివారం అవగాహన కార్యక్రమం మరియు పట్టభద్రుల ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతారాం రాజు సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతారాం రాజు సుధాకర్ ని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారని మనమందరం సుధాకర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతు వెంకట్రావు దోరా, మున్సిపల్ చైర్మన్ మల్లగిరిబాబు, ఏఎంసీ చైర్మన్ పివి సతీష్ కుమార్, నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ హనుమంతు రామ్మోహన్ దోరా, పలాస నియోజకవర్గం పరిధిలోని పలాస మండల పిఏసీఎస్ అధ్యక్షులు పైల చుట్టిబాబు, ఉంగసాయి కృష్ణ, అలాగే వైస్ జెడ్పీ చైర్మన్ ప్రతినిధి పాలిన శ్రీనివాస్, ఎంపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, విద్యావంతులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎలా చేసుకోగలిగామంటే మనకున్నటువంటి పార్టీ ఆర్కిటెక్చర్ ముక్కలు 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 చేసి పెట్టుకుని ఉన్నాం. క్లస్టర్స్ అని వేసుకుని ఉన్నాం. క్లస్టర్ ఇన్ఛార్జ్ మరి ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జ్తో పనిచేయడానికి మండలానికి ఒక ఆర్గనైజ్ ఒక కోఆర్డినేటర్ పెట్టి ఉన్నాం పేపర్ వర్క్ ఆల్రెడీ మనకు ఉంది. అలాగే ఇప్పుడు ప్రతి పంచాయతీలో మన సర్పంచ్ ఉన్నాడు, మన ఎంపీటీసీ ఉన్నారు. మన సర్పంచ్లు మన ఎంపీటీసీలే ఉన్నారు. ప్రతి బూత్ కూడా ఒక కోఆర్డినేటర్ మనకు ఆల్రెడీ ఉన్నారు కదా. లేవేటువంటి బూత్లు ఏమైనా ఉన్నాయా? లేవే. అన్ని బూతులు కూడా క్రియాశీలకమైనటువంటి మీరు చెప్పినటువంటి కార్యకర్తలు ఒక బూత్ కోఆర్డినేటర్ కూడా మనం ఆల్రెడీ వేస్తాం. వాడు చాలా యాక్టివ్గానే ఉన్నటువంటి వాడిని మనం వేస్తున్నాం. మనం ఏం చేయాలా? ఇప్పుడు ఏదైనా గ్రాడ్యుయేట్స్ వీళ్ళంతా కాబట్టి బయట ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంది. ఏంటది, టీచర్లు అందరూ పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు, లేకపోతే ఇదేదో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ప్రభుత్వం పట్ల విముఖంగా ఉన్నారు, ఇలాంటివేవో రకరకాల మాటలు బయట వినిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఫ్యాన్ అప్పేది అది కూడా ఈ పట్టభద్రులంతా చదువుకున్నటువంటి వాళ్ళంతా మేధావి వర్గం అంతా. రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారనేది నిరూపించిన ఒక పాయింట్ అయితే, అత్యంత ప్రధానమైనటువంటిది ఇది ఉత్తరాంధ్ర పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నిక. ఏంటది, ఉత్తరాంధ్ర పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నిక, ఉత్తరాంధ్రలోనే రాజధాని పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటకి మద్దతు తెలియజేసే కార్యక్రమం కూడా ఈ ఏంటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ ఎందుకు పార్టీ యంత్రాంగాన్ని ఎందుకు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వమని చెప్తా ఉన్నామంటే ఇది ఒక పరీక్ష మనకి. ఇది ఒక చిన్న ప్రీ ఫైనల్, ఒక చిన్న యూనిట్ ఎగ్జామ్ లాంటిది. పార్టీ జనరల్ ఎన్నికల దిశగా మనం సన్నద్ధం చేయడానికి సర్పంచ్ ఎంపీటీసీలు మళ్ళీ ప్రత్యేకమైనటువంటి వాటర్తో కలిసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. కాబట్టి మన బూత్ కన్వీనర్లను కూడా యాక్టివ్గా మనం యాక్టివ్ చేయగలిగేటటువంటి కార్యక్రమం. కాబట్టి పార్టీ యంత్రాంగం అందరినీ కూడా దీనిలో విరివిగా ఇన్వాల్వ్ అవ్వమని మీ అందరినీ కూడా
సవినయంగా కోరుతూ మీకున్నటువంటి బేసిక్ టార్గెట్స్ ప్రతి బూత్ నుంచి కూడా ఖచ్చితంగా 50 నుంచి 100 మంది గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్ చేయటం, మరి అలాగనే ఈ 25వ తేదీలోపు ఈ ప్రక్రియను మనం పూర్తి చేయటం, క్లస్టర్ ఇన్ఛార్జ్ అనేటటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా మీ సర్పంచ్ ఎంపీటీ మీ మీ పరిధిలో ఉన్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీలతో మాట్లాడటం, ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఫాలో అప్ చేస్తున్నారా లేదా అన్నటువంటి విషయాన్ని ఎంపీపీ జడ్పీటీసీ మండల పార్టీ అధ్యక్షులు మీరు అలాగే మీ పిఎస్సిఎస్ వాళ్ళు కూర్చొని బాబు ఒక నిమిషం కూర్చొని ఎవరెవరు ఏ ముఖం మానిటర్ చేస్తున్నారో మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిని మనం విభజించుకొని ఆ పైన టోటల్ డేటా క్రోడీకరించడానికి కొద్దిగా ఈ ఎన్నికల ప్రక్రియ మీద అవగాహన ఉన్నటువంటి టీచర్లు టీచర్లు దాని నుంచి ఆ పర్టికులర్ యాంగిల్ నుంచి ప్రతి మండలానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని వేసి వారి ద్వారా కూడా మిమ్మల్ని ప్రతిరోజు ఫాలోఅప్ చేయించేటటువంటి కార్యక్రమాన్ని చేయిస్తాం. 2 వారాలు చక్కగా మనం పనిచేద్దాం. అత్యధికంగా ఓటర్లని మన పార్టీ ఎక్స్క్లూజివ్ మన పార్టీకి లాయల్ గా ఉండేటటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మనం ఎన్రోల్ చేసి మన కాన్స్టిట్యూన్సీ నుంచి అత్యధికంగా ఓట్లు ఎలా ఓటు వేయాలనేది తర్వాత మాట్లాడి అత్యధికంగా ఓట్లు వేసి మన సోదరుడు మన అందరి గెలుపుకి తెర వెనుక నుంచి కారణమైనటువంటి వ్యక్తి ఈ రోజు మనలాగే ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమరంలో నిలబడ్డారు కాబట్టి ఆయన గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా డబ్బు కట్టాలని చెప్పి సందర్భంగా మీరందరికీ సరైనగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని పిలవగానే ప్రతి పని వర్షం అవుతుందో లేదో తెలియదు, ఎంతమంది వస్తారో ఏమిటని కొంత చిన్న కంగారు ఉన్నప్పటికీ పిలవగానే వచ్చేసిన మీ అందరికీ మనకు మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. కొత్త ఆఫీసులో మనం గృహప్రవేశం చేసేసాను దసరా రోజు మామిడి ఒక్కరు మనం గృహప్రవేశం చేద్దామంటే ఆ రోజు సడన్ గా వెళ్ళి కొబ్బరికాయ కొడిసాం. ఓ 40 రోజుల్లో అఫీషియల్ గా పార్టీ ఉండు మరి అక్కడికి వచ్చారు అండి. ఓ 40 రోజుల్లో అఫీషియల్ గా మనం ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకొని అందరినీ కార్యకర్తలు అందరినీ పిలిచి ఒక సరదాగా ఒక సమావేశం పెట్టుకొని చక్కగా అందరు కలిసి భోజనాలు చేద్దాం మనం 1 వారం 10 రోజుల్లో హ్యాపీ కదా. అక్కడ 2-3 ఫ్లోర్లు కట్టారు, కింద అంతా ఆఫీస్ వాళ్ళ కోసం మధ్యలో మనందరూ కూర్చొని ఇలాంటి సమావేశం కావాలంటే మన ఆఫీస్ లో పెట్టుకోవచ్చు అనేదానికి ఆ పైన సెక్యూరిటీ వాళ్ళ కోసం కట్టించాం, రెడీ అయిపోవచ్చింది. నా ఇల్లు రెడీ అవ్వలేదు కానీ మీకోసం ఆఫీస్ మాత్రం ముందు రెడీ చేసేసండి. సో అక్కడ వారం అక్కడే పెట్టుకుందాం. అక్కడి నుంచి ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి బూత్ కమిటీ కన్వీనర్కి మీ పంచాయతీ పార్టీ అధ్యక్షుడికి సర్పంచ్ ఎంపీటీసీకి ఫోన్లు వస్తాయి. మీరు ఎంతమందిని ఎన్రోల్మెంట్ చేస్తున్నారు ఈరోజు? మనం 7వ తేదీ వరకు ఉంది మన టార్గెట్. ఎప్పటి వరకు? 7వ తేదీ వరకు. అలాగే 7వ వరకు ఉంది కదా అనుకోవడానికి లేదు. ఇంకా ఇందులోనే వీళ్ళు గడప గడపని లవని ఇవని రకరకాల సంబరాలని నందిని ఉత్సవాలని ఒకటి కాదు వాళ్ళకి. ఒకటి నడితే సార్ మాకు నందిని ఉత్సవాలు అన్నాడు, ఒకడేమో మాకు ఇంకోటి అంటాడు, ఇంకోటి మాకు గడప గడప అంటాడు. నాకేమో ఈ డిపార్ట్మెంట్ పనులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఈ నెల 25వ తేదీలో ఈరోజు 9 అంటే 25వ తేదీ అంటే 15 రోజులు టైం ఉంది. ఈ 15 రోజుల టైంలోనే ఓటర్ ఎన్రోల్మెంట్ ని పూర్తి చేద్దాం. చేద్దామా గట్టిగా గట్టిగా? బృందావనం ఊహ అనడం లేదు అక్కడ. ఈ 25th లోపు అందరు గ్రాడ్యుయేట్స్ ముందు పికప్ చేసి అందరితో ముందు ఒకసారి ఒక దఫా మాట్లాడేసే కార్యక్రమాన్ని మనం ఈ 25th లోపు చేద్దాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక 10 రోజులు టైం ఉంటుంది, ఎక్స్ట్రా అప్లికేషన్ ఏమైనా ఉంటే అన్ని పెట్టుకోవాలి కార్యక్రమం. సో ఎన్రోల్మెంట్ అనేది ఒకటి డైరెక్ట్ గా ఆన్లైన్ లో చేసుకునే ప్రక్రియ, డైరెక్ట్ ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఆన్లైన్ లో సిఇఓ ఏపీ సిఇఓ దాని నుంచి ఓపెన్ చేసుకో డైరెక్ట్లీ వీ కెన్ ఎన్రోల్. ఒకటి అది బతకస్తు నానాటోడికి అయితే సాధ్యపడదు. కాబట్టి మనం ఏం చేయాలా, గ్రాడ్యుయేట్ అయిన ప్రతి వాడి దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు,
ఆధార్ కార్డు ఇవ్వాలంటే ఇప్పుడు జనాలు జడిసిపో. అక్క మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను, ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్ ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063 8910101.